పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతలపల్లి గ్రామంలో నాగుల మీరా ట్రేడర్స్ పేరుతో షేక్ మస్తాన్ వలీ ఎరువుల వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలను నమ్మించి 3 కోట్లకు టోకరా వేసి పారిపోయాడు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 కోట్లకు టోకరా వేసిన నాగులు మీరా ట్రేడర్స్ పేరుతో షేక్ మస్తాన్ వలీ ఎరువుల వ్యాపారం చేస్తూ అమాయక ప్రజలతో మంచిగా ఉంటూ వారి దగ్గర నుండి క్యాష్ చేసుకున్నాడు. మరికొంతమంది పత్తి మిర్చి ధాన్యం కొనుగోలు చేసి కొద్ది రోజుల్లో మీ డబ్బులు ఇస్తానని చెప్పేవాడు. అలా చెప్పి అంది వచ్చిన కాడల్లా తీసుకునేవాడని, ఎవరైనా ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే కొద్ది రోజుల్లో ఇస్తానని నమ్మబలికేవాడు. రోజులు గడుస్తున్నా ఎంతకీ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా నిలదీశారు. తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో గ్రామం నుంచి పారిపోయాడు. సుమారుగా ఆ గ్రామంలో 80 మంది దాకా డబ్బులు పత్తి మిరప ధాన్యం ఇచ్చినట్లు గ్రామస్తులు తమ ఆవేదనలు వెల్లబుచ్చుతున్నారు. వ్యాపార సంస్థ మస్తాన్ వలీ అతనికి పత్తి మిర్చి ధాన్యం ఇచ్చాను సార్. అంతా రైతు బాబుకి ఇచ్చాడు. క్యాష్ పూర్వకం కూడా ఇచ్చారు సార్. మొత్తం 3 కోట్లు సార్ ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు సార్. ఫోన్స్ ఇచ్చాపని వస్తుంది సార్. మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము ఎస్పీ గారి దగ్గరకు ఆఫీస్ గారికి వచ్చాము సార్. నర్సాపేట మాది చింతపల్లి మండలం, చింతపల్లి విలేజ్, చింతపల్లి విలేజ్ అండి, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా. ఎరువులు కొట్టి వ్యాపారం సార్. షేక్ మస్తాన్ వలీ అతని పేరు. 3 కోట్లు సార్, సుమారు 2 కోట్ల 80 లక్షలు నికరం సార్. క్యాష్ 1.40 సార్. మామూలుగా ధాన్యం తాలూకు 1.50 సార్. 1.50 80 మంది పైన ఉంటారు సార్ బాధ్యతలు ఇచ్చిన వారు. రెండు సార్లు పోయాను సార్, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు 8 సార్లు 9 సార్లు మన ఆడ చూడండి, పట్టుకొత్త చూపించండి, పట్టుకొత్తారు. డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళాడు సార్. ధాన్యం పత్తి మిర్చి తాలూకు మాలు మస్తాన్ వలీని సార్ వివరించాను సార్. తగిన చూద్దామని చెప్పాను సార్. 4 రోజులు పైన సార్ అతను తీసుకుని వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.